సభకు నమస్కారం చాలా సంతోషం ఈరోజు పెద్దలు పూజ్యులు పితృ సమానులైనటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి శత జయంతి ఉత్సవ సందర్భంగా నాకు నాలుగు మాటలు చెప్పడానికి అవకాశం లభించింది ఇంతవరకు చాలా మంది మాట్లాడారు చాలా విషయాలు చెప్పారు చరిత్ర చరణంగా నేను అదే చెప్పదలుచుకుంది కానీ ఒక్క విషయం మాటకు చెప్తాను జీవితంలో నేను ఎవరినన్నా సారాన్ని ఇచ్చానంటే ఇద్దరే ఇద్దరు ఒక ఆయన రాజకీయ గురువు ఇంకొక ఆయన ప్రొఫెషనల్ గురువు ప్రొఫెషనల్ గురువు అయ్యప్ప రెడ్డి గారు రాజకీయ గురువు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు చెప్పడానికి నేను ఎప్పుడు గర్విస్తాను అందరితో కూడా చెప్తాను ఎక్కడైనా చెప్తాను ఆయన వాట్ ఎవర్ హీ డిడ్ విత్ విజన్ ఫోర్సైట్ విత్ డెప్త్ విత్ అండర్స్టాండింగ్ ఎనీ యాక్షన్ ఆఫ్ హిస్ ఎక్కడ ఏం జరిగినా నేను మీతో ఒక చిన్న విషయాన్ని ముచ్చటిస్తాను నాకు వారితో ఫస్ట్ పరిచయం 1962లో స్టూడెంట్స్ యూనియన్లో సెక్రటరీగా ఉన్నాను కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ ఇనాగ్రేషన్కి ఎవరిని పిలవాలి అని చెప్పాలంటే అప్పుడు మా ప్రిన్సిపాల్ కేఎన్ ఆచార్య అని ఉండేవాడు హీ వాజ్ ది రిజిస్ట్రార్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ ఆయన ఉండి ఏమన్నాడు నేనుండి ప్రపోజల్ చెన్నారెడ్డి గారిని పిలుద్దాం సార్ అదే హీరో వర్షిప్ హీరో వర్షిప్ మిస్టర్ రెడ్డి ఇట్ డజంట్ కమ్ ఆన్ టైమ్ ఐఎమ్ టోల్డ్ హీ డజంట్ గివ్ ఈవెన్ అపాయింట్మెంట్ నో సార్ దట్స్ రాంగ్ ఐ విల్ టేక్ ది రీ సరే యూ ట్రై టెల్ మీ బిఫోర్ దిస్ పర్టికులర్ డేట్ అపాయింట్మెంట్ అడిగాను 3 గంటలకు రమ్మని చెప్పాను నేను సాయంత్రం అపాయింట్మెంట్ ఇచ్చాను వెళ్ళాను 3 గంటలకు వెళ్తే 4 గంటల వరకు కూర్చున్నాను అపాయింట్మెంట్ ఇంకా రాలేదు బిజీగా ఉన్న పంచాయతీరాజ్ మినిస్టర్ అర్థం కొద్దిసేపు అయినాక పిఏ వచ్చి ఏమిటి కొరకు సార్ మన నాకు చెప్పేసి ఏంటి అన్నాడు నీకు చెప్పాను కదా నేను గంట సేపు ఎందుకు కూర్చుంటానయ్యా గారితో మాట్లాడాలి అందుకొరకు వచ్చాను అన్నాడు లేదు సార్ మంత్రి గారు ఎంతో బయటికి పోతున్నారు కాదయ్యా గంట సేపు నన్ను కూర్చోబెట్టి మంత్రి గారు బయటకు పోతున్నారు అంట అలా ఇదేం పద్ధతి కొంచెం గట్టిగా అంటే గొంతు విన్నారు ఎవరాయన ఇట్లా మన లోపలికి అన్నారు లోపలికి వెళ్ళా నమస్కారం సార్ అన్నారు ఏమయ్యా ఎవరు నువ్వు నన్ను గట్టిగా మాట్లాడుతున్నావు అన్నారు అక్కడ ఆయన గొప్పతనం చూడండి సార్ నేను ఫలానా కాలేజ్ జనరల్ సెక్రటరీని తమరు స్టూడెంట్స్ని ఇనాగ్రేషన్కి రావాలని ఇన్వైట్ చేయటానికి వచ్చాను నాకు టైం లేదయ్యా నాకు రానికే కాదు అన్నాను అదేం సార్ మీ మీద అంత ఆశ పెట్టుకొని వస్తే మీరు లేదంటారు ఏంది ఇదేంటా సార్ నేను పోయి ఏం చెప్పాలి మా ప్రిన్సిపాల్కు ఏమయ్యా ఎవరు నువ్వు చాలా గట్టిగా మాట్లాడుతుండవు నేను నేను మా ఏం చెప్పకుంటే ఏ ఊరు నీది గద్వాల సార్ గద్వాల ఎవరు గద్వాల సార్ మీ ఫ్రెండ్ కొడుకునే సార్ అందుకే బిడ్డ నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతున్నావు నేను వస్తానులే నువ్వు వచ్చి వస్తా ఎక్కడికైనా ఆయన లేటుగా నా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది నేను ఇది ఎందుకు మనవి చేస్తున్నానంటే నమ్ముకొని ఆయన మీద విశ్వాసం ఉంచిన వాళ్ళను ఆయన ఏ విధంగా ట్రీట్ చేసేవాడు ఎంత చక్కగా చూసేవాడు అన్న దానికి ఒక తార్కాణంగా నేను దీన్ని ఉదహరిస్తున్నాను తప్ప మరి ఇది నా గొప్పతనం ఏం లేదు ఆయన గొప్పతనం ప్రతి విషయంలో కూడా ఈరోజు ఇరిగేషన్ ఫ్రంట్లో అని చెప్తూ పోతే చాలా చెప్పాల్సి వస్తుంది ఇరిగేషన్ ఫ్రంట్లో మన తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయిరా అంటే ఒక జూరాల ప్రాజెక్ట్ నుంచి నీళ్ళన్ని జూరాలు ఎవరు చూడు జూరాలే అసలు జూరాల ప్రాజెక్టు మహానుభావుడు క్యాబినెట్ కూడా పెట్టకుండా అర్ధరాత్రి పిలిచి తిట్టి జియో ఇష్యూ చేసి రాటిఫై చేయించుకున్నారు యాక్చువల్గా ఆ రోజు ఆయన ఢిల్లీ నుంచి చెన్నారెడ్డి గారు వచ్చి రాజభవన్ పోయి రెసిగ్నేషన్ సబ్మిట్ చేయాలి మేమందరము ఎయిర్పోర్ట్ ముఖ్యంగా ఆయన క్లోజ్ సర్కిల్ ఉన్న వాళ్ళం అందరం కూడా ఎయిర్పోర్ట్ పోయినాం రిసీవ్ చేసుకున్నాం చేసుకోవటానికి ముందు ప్లేన్ ఆగగానే ఎమ్మెల్యే రెడ్డి గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన అప్పుడు ఈ ఏరో బ్రిడ్జెస్ లేవు ల్యాడర్ వేసుకొని లోపలికి ఎక్కినారు ఎక్కి ముఖ్యమంత్రి గారితో ఐ రిసీవ్డ్ ఎ మెసేజ్ ఫ్రమ్ ఢిల్లీ సార్ ద
they asked you to postpone the submission of resignation. And they have a message conveyed. Straight away, I can Raj Bhavan walls in Man Bhavan into Kucha. Venkatramaya undi. Sir, మేము బోధమా ఉంది మానా అడిగాను నేను కూడా ఉన్నా నాకు కొంచెం ఫీవర్ ఇష్యూ ఉందయ్యా కొంచెం రెస్ట్ తీసుకుంటాను అన్నా సరే సార్ తీసుకోండి బయట తీసుకొని మాట్లాడుతూ ఉన్నాను మీతో వాడు ఫక్రుద్దీను ఆయన స్పెషల్ అసిస్టెంట్ సెక్యూరిటీ అసిస్టెంట్ వచ్చి యా సాబ్ ఆప్ లోగ్ నై గే క్యా సాబ్ పూచ్ రే అని చెప్పాను నై భయ్ సార్ బాత్ కర్ లే బ్లా ఉనుకో నా కలిసి వాయిస్ వచ్చింది మళ్ళీ మేము ఇద్దరం పడుకున్నాడు ఆయన ఇద్దరం పోయింది ఇంకా ఏమయ్యా అందరు పోయినారు మీరు పోయలేరా అని అన్నాడు లేదు సార్ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాను ఇంకా ఎట్లా ఎట్లా ఏదో వేరే విషయాలంతా మాట్లాడాక వెంకట్రామయ్య మూడు మంచి కూర్చున్నాడు ఇంకా సార్ మా ఆర్డీఓ ట్రాన్స్ఫర్ సార్ అన్నాడు నీకు బుద్ధి లేదు కొంచెం కూడా నా జ్వరం వచ్చి నేను పడుకుంటే నీకు ఆర్డీఓ ట్రాన్స్ఫర్ కావాలా ఆ జనార్దన్ వద్దంటాడు నువ్వు కావాలంటావు ఏం చేయాలయ్యా అని ఆయన ఒక్కని తిట్టే లాభం లేదు కదా నన్ను కూడా తిట్టావు ఇగో ఈయన ఉంటాడు పొత్తు మూకులు చూరాలా అంటున్నాడు నేను సస్తే నా శవాన్ని కూడా వదిలేదయ్యా వీళ్ళు చూరాల ప్రాజెక్ట్ పేరు చెప్పి ఏమయ్యాను అంటే నేను అడగలేదు సార్ నిజం చెప్పు నువ్వు అనుకున్నావా నీకు అడగాలని సార్ మీరు నిజం చెప్పమంటే ఛాన్స్ ఇస్తే అడగాలనుకో మంచి పో ఇద్దరం కలిసి బయటకు వచ్చాం పరమాంసను అప్పుడు పిలిచి ఇష్యూ ఆర్డర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ కాపీ అని చెప్పిన తర్వాత వెంకట్రామయ్యతో అన్నా నేను వెంకట్రామయ్య నన్ను తిట్టిస్తే నువ్వు ఒక బయటకు సూర్యు అంటే ఏమైతేనేమిలే మన పని అయిపోయింది తిట్టా అంటే పని అయిపోయినట్టే లెక్క అని చెప్పాను పని అయిపోయింది కదా నీకు అంటే నావే పని అయింది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన మార్నింగ్ వచ్చేసరికల్లా మురళి ఉన్నాడా మురళి వద్ద సెక్యూరిటీ ఆయన ఉన్నాడు పోండి లోపలికి అన్నాడు అల్పు తెలుసుకొని లోపలికి పోతుంటే ఏమయ్యా నీకు జీవో కాపీ ముట్టిందా అని అన్నాడు ఏం జీవో నాకు తెలియదు నేను అనుకుంటున్నా నాకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవో ఇస్తున్నాడు ఏమో అనుకున్నా లేదు పరమాంశ ఎన్నికల నుంచి చిట్లు కొట్టాడు నేను ఇప్పుడు వస్తాను సార్ బయటికి పరమాంశం ఉండి లేకపోతే వినిపిస్తున్నాను జీవో కార్పొరేషన్ చూస్తే జూరాల ప్రాజెక్ట్ శాంక్షన్ అవడం ఏ ముఖ్యమంత్రికి ఇంత ధైర్యం ఉంది చెప్పండి అని చెప్పి ఈరోజు నేను అడగడానికి కారణం ఎవరికి లేదు నిజం చెప్పాలంట నేను రోసే గారు అన్నదే భావించుకోవద్దండి ఏ ముఖ్యమంత్రి లేదు అంటున్నాను కానీ వాస్తవ పరిస్థితి అయితే చేయాలనుకున్న దాన్ని ఖచ్చితంగా చేసేవారు ఈరోజు అదే ఇలాగే చెప్తూ పోతే ఎన్నో వస్తూ ఉంటాయి ఏది ఏమైనా పెద్దలు మిత్రులు రవీందర్ రెడ్డి గారు సుశీల్ రెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు 100th ఇయర్ సెలబ్రేషన్ చేస్తున్న సందర్భంగా నాకు ఈ రెండు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు పూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను జై హింద్.